తెలుగుదేశం నేతల అరెస్ట్ గృహ నిర్బంధాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కర్నూలు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకులు, నియోజకవర్గ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆఖరికి మండల స్థాయిలో ఉన్న నాయకుల్ని, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు. వేకువజాము నుంచినే వీరిని గృహ నిర్బంధాలు చేయడము, నిద్రపోతున్న వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఈయన ఇంటి దగ్గర కూడా వేకువజామునే పోలీసులు వచ్చారు. ఈయన కూడా గృహ నిర్బంధం చేశారు. ప్రస్తుతం ఈయన గృహ నిర్బంధంలో ఉన్నారు. కోట్ల సుజాతమ్మ, ఆలూరు నియోజకవర్గ బాధ్యులు కోట్ల సుజాతమ్మ, ఆమెను కూడా గృహ నిర్బంధం చేశారు. మొత్తం నాయకులందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరినీ కూడా రాత్రి నుంచినే నాయకుల మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి కనుక్కొని మరీ వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది బయట ఉన్న వాళ్ళని వెంటాడి మరీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తెచ్చి కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీ ఇంటి దగ్గర పోలీసులు ఎప్పుడు వచ్చారు? ఎట్లా పోలీసుల తీరు ఎట్లా ఉంది? ఒకసారి అర్లీ మార్నింగ్ వచ్చారు. వచ్చి, సార్ మీరు బయట పోకూడదు, హౌస్ అరెస్ట్ చేసి చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు. సార్, ఎందుకు అరెస్ట్ చేస్తానని మళ్ళీ మాకేం నోటీస్ ఇవ్వలేదు, బట్ అరెస్ట్ చేస్తన్నారు. అరెస్ట్ చేసి సిక్యూర్ చేస్తారు, పోకూడదు సార్ అని మొత్తం. సరే, లీడర్ అరెస్ట్ చేస్తారు, వాటప్పటి కార్యకర్తలు మేము ఒక పిలిపిస్తే కార్యకర్త పెట్టుకొస్తారు. ఇప్పుడు చాలా గ్రామాలు పనిచేశారు, అక్కడ మన ఎలక్ట్రానిక్ మీడియా పోదు కానీ చాలా గ్రామాలు పనిచేశారు. వీళ్ళు పోలీస్ కడతా అవ్వట్లే, గవర్నమెంట్ కడతా అవ్వటం లేదా? ఎంతమంది అరెస్ట్ చేస్తారు? వీళ్ళు లీడర్ అరెస్ట్ చేస్తారు, కానీ ఇదొక ప్రభుత్వం వ్యతిరేకం వస్తుంది, దాన్ని ఆపలేదు, ఆపే శక్తి ఎవరికి లేదు. ఇది ఎందుకంటే ఈరోజు ఈ గవర్నమెంట్ దౌర్జన్యం చేస్తుంది. సామాన్య ప్రజలు బయటకు రావాలంటే భయపడతారు, పోలీసులతో కొట్టిస్తారు లేదా కోర్టు పంపిస్తారు. ఆర్థిక పరిస్థితి బాధ కాబట్టి భయపడి రావట్లేదు. కానీ ఈరోజు ఒకరోజు బంద్, రేపటి మళ్ళీ డెఫినెట్గా పోతాం మేము, ప్రజలు బయటకు వస్తారు, తప్పకుండా ఉరిపాట చెప్తాం. ఈ ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా కరెక్ట్ కాదు, అది ఇది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు 221 కేసు, అది ఇంతకు 140 మందికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే పని ఏముంది? అరెస్ట్ అంటే ఈయన జైలు పెట్టాడు, ముఖ్యమంత్రి జైలు పెట్టాడు కాబట్టి ఆయనకు నంబర్ ఉంది కాబట్టి నాకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఉండకూడదు ఆ ఉద్దేశమే నంబర్ ఇచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేసి 24 ఓన్లైన్ పట్టుకొని చేసి ఏంటది? ఎంతమంది గొంతుకొస్తారు, ఎంతమంది చేస్తారు? ప్రజాస్వామ్యంలో పెద్దది కాదు అది. ప్రజాస్వామ్యం ఇండియాలో భారతదేశంలో అందరిపై హక్కు ఉంది, ఎవరో మాట్లాడి చెవి తీసుకోవచ్చు. రిసీవ్ చేయలేను, రిసీవ్ చేస్తే దానివల్ల నువ్వు తప్పు చేసినా కాబట్టి భయపడుతావు, తప్పు చేసావు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసావు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయాలి? ఊర్లో పోయి ర్యాంక్ పట్టుకొచ్చారు, ఎందుకంత భయం ఎందుకు నీకు? అంటే తప్పుని కప్పించడానికి నువ్వు తప్పులు చేస్తావు, ఇంకో తప్పులు చేస్తావు, ఎవరో తప్పులు చేస్తారు. సుష్మాది ఏమైంది? ఒక లిమిట్ ఉంటుంది, అంతే.